కొమరంభీం జిల్లా కాజిక్ నగర్ పట్టణంలో దారుణం జరిగింది. పట్టణానికి చెందిన న్యూ కేరళ స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. యూకేజీ చదువుతున్న 5 ఏళ్ల బాలుడు కొంగ విశాల్ని స్కూల్లో ఉండగానే మూసేశారు. స్కూల్ షటర్స్ వేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. దీంతో సుమారు 5 గంటల పాటు బాలుడు చీకటి గదిలో బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురయ్యాడు. స్కూల్ నుంచి విశాల్ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించి వెతుకులాట ప్రారంభించారు. చివరకు స్కూల్ తాళం తీసి గదిలో వెతకడంతో బాలుడు లోపలే ఉన్నాడు. అయితే ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్కూల్ నిర్వాహకులు సిబ్బంది అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. రోజు కూలి పని చేసుకుంటారు, రోజు పైసలు వెళ్ళాయి. అమ్మ నువ్వు చెప్పు, ఏమైనా చెప్పు. ఎందుకంటే చుట్టయిందమ్మా.